BJP party Avirbam Dinosum Sandarbanga, Koyuru Mandalam, Balaram Panchayati Mandala Adhyakshulu, Murukurthi Appalraj Advaryamlo, BJP Girijana Morcha, Rashtra Pradhana Karyadarshi, Kuda Krishnarao Jenda Avishkarinchar. Ee Sandarbanga, 6va Tariku Nunchi, 20va Tariku Varaku, Rojuvariga Sakti Kendrala Adharanga, Booth Sthayi Committeelu Vesukuntu, Party Karyakramalu, Patakalu Prajalloki Teesukuvellalani Karyakartalaku Disha Nirdesham Chesi. Kudadu, Arogyani Karyakramam Jaragakudadu, Prati Okka Mahila Sankshemanga Undalanna Uddeshamto, Ee Roju మరి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి ఇంటికి పరుగుతోటి నిర్మించే కార్యక్రమం అంతా కూడా మరి నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు పేదవాళ్ళ కోసం ఈ సంవత్సరం సేకరణ చేయడం జరిగింది. అలాగే పోలవరం నిర్వచితకు సంబంధించినటువంటి నిర్వచితకు ఇచ్చే డబ్బులు కూడా ఈరోజు 1300 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అంతా కూడా ఈరోజు అంగన్వాడీలో ఇచ్చేటటువంటి నిత్యావసర సరుకు అంతా కూడా అక్కడ గుడ్డు కానీ పాలు కానీ రొట్టె కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. అదేవిధంగా ఆ మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఉచిత బియ్యం కూడా ఆ రోజు కరోనా సమయంలో ప్రకటించినటువంటి ఇంకొక 6 నెలల పాటు ఉచిత బియ్యం కూడా ప్రతి పేదవాడు కూడా మరి ఉచిత బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఉచిత రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం రూపాయి ఇచ్చేటటువంటి బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 32 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయి రైతు ఇస్తున్నాము. 32 రూపాయలు అన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి అలసాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అటు ప్రధానమంత్రి ఫోటో పెట్టాలి, ఇటు ముఖ్యమంత్రి ఫోటో కూడా 2 కూడా పెట్టి సమానంగా చూడమనేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడు కూడా బాగుండాలి, సత్యసామాలు ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి మోడీ గారి సారథ్యంలో మొన్న ఉత్తరప్రదేశ్లో యూపీలో గెలిచిన విధంగా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీలో మనం 2024లో ఆడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు బలోపేతం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొన్నటికి మొన్న సర్పంచులకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక పేర్లు పెట్టి మరి డైవర్ట్ చేయడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. ఈసారి నుంచి గ్రామ పంచాయతీకి ఇచ్చేటటువంటి నిధులు గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప వారి నవరత్నాల కోసం ఉపయోగించకూడదనేసి భారతీయ జనతా పార్టీ తరఫున మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. అదేవిధంగా రేపు 7, 8, 9 రోజుల పాటు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఒక ప్రచారయాత్ర సోమ వీర్రాజ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే ఎంపీలు, రాజ్యసభ సభ్యులందరూ కూడా కలిసి, మినిస్టర్లు కలిసి అక్కడ జల వనరులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి పట్ల ఒక ప్రచారయాత్ర కీర్తి చేసి లోపల గాంధీ గారు ఆశయాలను జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా మరి జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ రోజు అనేక ఒడిదుడుకుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న దాంతో సంకల్పంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అలాగే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు ప్రవేశపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈరోజు 300 పైగా ఎంపీ సీట్లు గెలిచినటువంటి గొప్ప చరిత్ర సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు మండలంలో బాలవరం పంచాయతీలో మండల అధ్యక్షులు అప్పలరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే మరి గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు చందర్రావు గారు, ప్రధాన కార్యదర్శి అరమేల్ రాజు గారు, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, అలాగే గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి వరుణ్ రాజు గారు, మిగతా మండల నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంతకంటంతో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నినాదాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రేపు 2024 సంకల్పాన్ని నెరవేర్చడం కోసమని ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరణ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు, ఈరోజు ఉపాధి పథకం వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో
మరి 100కి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మరి ఈరోజు ఎన్ఆర్జీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా 150 రోజులు పరిధనం కల్పించి దానికి వేతనాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వచ్చింది. అలాగే ఇక్కడికి గిరిజన ప్రాంతంలో మరి గిరిజన చట్టాలు తీసుకొచ్చిందంటే, అలాగే ఇక్కడటువంటి పాలసీలు విధానాలు తీసుకొచ్చిందంటే నరేంద్ర మోడీ గారి పాలన. అదేవిధంగా కోవిడ్ సమయంలో ఉచిత వ్యాక్సిన్ కానీ, అలాగే కోవిడ్ సమయంలో ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇచ్చే ట్రీట్మెంట్లు కానీ అన్నీ కూడా మోడీ గారు ఇచ్చినటువంటి వరం. అలాగే మారుమూల ప్రాంతంలో మరి ఈరోజు ప్రధానమంత్రి గ్రామ సడక యోజన కింద ఆ రోజు ఫుట్పాత్ వర్క్ కింద ఏదైతే వాజ్పేయి గారు పెట్టినటువంటి మెట్రో రోడ్లంతా కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో మరి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా తారు రోడ్డు వేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా చేసిందంటే మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి వల్లనే అవుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలు కూడా ఆరు బయట మల విసర్జన చేయకూడదు, ఆరోగ్యానికి హానికరంగా జరగకూడదు, ప్రతి ఒక్క మహిళ సంక్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి స్వచ్ఛ భారత్ మిషన్ కింద